ఆంధ్రప్రదేశ్లో మాదిగల అస్తిత్వాన్ని మాదిగల ఉనికిని సాటే లక్ష్యంలో భాగంగా అధికార ప్రతిపక్ష పార్టీల నిర్లక్ష్యానికి వైఫల్యానికి నిరసనగా మాదిగల్ని నోటాకే ఓటేసుకోమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము పిలుపునివ్వడం జరిగింది. అది ఎస్సీ నియోజకవర్గాలు కాని చోట మాత్రమే మా పిలుపు అక్కడ వర్తిస్తుంది. ఎస్సీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా మా పిలుపు మా మాదిగ జాతి అస్తిత్వాన్ని భవిష్యత్తును నిలబెట్టుకునే నాయకులకు మాత్రమే మా పిలుపు. ఖచ్చితంగా వారి గెలుపు కోసం మాత్రమే మా పిలుపు పనిచేస్తారు. అందులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి మా మాదిగ జాతి ముందు బిడ్డ, మాదిగల అస్తిత్వాన్ని మాదిగల ఉనికిని రేపు ఖచ్చితంగా అసెంబ్లీలో బలంగా చాటడం కోసం పత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా మా సోదరులు రావెల కిషోర్ బాబు మాదిగ గారిని మేము సంపూర్ణంగా మద్దతిస్తున్నాం. ఆయన గెలుపు కోసం అహర్నిశలు మేము పోరాటం చేస్తాం. ఇద్దరు మాదిగలని చెప్పబడుతున్న చోట ఒకే నియోజకవర్గంలో ఉంటే ఇద్దరు మాదిగలని చెప్పబడుతున్న చోట ఒకే నియోజకవర్గం ఉంటే అక్కడ మాదిగల పక్షాన ఎవరు గట్టిగా మాట్లాడతారు, ఎవరు రేపు సమస్య పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి విశ్లేషణ చేసుకున్నాకనే అక్కడ మా నిర్ణయాన్ని ప్రకటించుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి మాదిగల నిజమైన ప్రతినిధిగా మేము మా మాజీ మంత్రివర్యులు రావెల కిషోర్ బాబు గారినే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిజమైన ప్రతినిధిగా భావిస్తున్నది. ఆయన గెలుపు కోసం ఎంఆర్పీఎస్ కార్యకర్తలే కాదు మాదిగ జాతి యావత్తు ఆయన గెలుపు కోసం క్లాస్ గుర్తు మీద ఇక్కడ ఓటేయాలని చెప్పి మేము స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం రేపు అసెంబ్లీలో బలమైన చర్చ జరగాలంటే అధికార పక్షం ఇక ముందు ఎవరున్నా ఖచ్చితంగా అసెంబ్లీలో వర్గీకరణ అంశం చర్చ జరగాలంటే ఖచ్చితంగా రావెల కిషోర్ బాబు గారు గెలిస్తేనే వర్గీకరణ అంశం ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. చర్చ పెట్టే దమ్ము శక్తి రావెల కిషోర్ బాబు మాదిగ గారికి ఉన్నదని నిశ్చయంగా భావిస్తున్నాం. అంతేకాకుండా తను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే సాంఘిక సంక్షేమ శాఖ కేటాయింపుల్లో నిధుల్లో దళితుల్లో ఉండబడే అన్ని సామాజిక వర్గాలకు సమ పంపిణీ జరగాలనే లక్ష్యంతో అందులో ముఖ్యంగా మాదిగలకు మాదిగ ఉపకులాలకు సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతో ఆయన ఉన్న సమయంలోనే 25 జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో తీసిన తర్వాతనే కొంతమంది మాలల్లో ఉండబడే స్వార్థపరులు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి లేనిపోని మాటలు చెప్పి మా అస్తిత్వాన్ని మా ఉనికిని నిలబెట్టే ప్రయత్నం చేసిన రావెల కిషోర్ బాబు గారిని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నుంచి తొలగించడమే కాకుండా అసలు మంత్రివర్గం నుంచి లేకుండా ఎల్లగొట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది మాదిగ జాతికి అవమానం, మాదిగ జాతి అన్యాయంగానే మేము భావిస్తున్నాం. ఆ విధంగా తను మంత్రిగా ఉన్న సమయంలో తన నియోజకవర్గంలో ఉండబడే అభివృద్ది కోసం ప్రతి గ్రామ అభివృద్ది కోసం ఎంతో పాటుపడ్డాడో అన్ని గ్రామాల ప్రజలకు తెలుసు.
అదే సమయంలో సమ పంపిణీ ఏ విధంగా చేసిండో దళిత పల్లెల్లో జరిగిన అభివృద్ది తెలుసు. మాదిగ పల్లెల్ని మాదిగల్ని ఎంత అక్కున చేర్చుకున్నాడో ఆయన మంత్రిగా నిధులు కేటాయింపులకు సాక్ష్యంగా నిలబడ్డాయి. ఇట్లాంటి పరిస్థితిలో మేము స్వతంత్రులం. మా భావాన్ని వ్యక్తం చేయడానికి ఎక్కడ నేను ప్రయత్నం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము జెండర్ స్థానాలన్నింటిలో ఖచ్చితంగా నోటా కేసుకోమని చెప్తున్నాం. కానీ ఎస్సీ నియోజకవర్గం నుంచి మా తరపున వాని వినిపించే రేపు గట్టిగా నిలబడే వ్యక్తి ఎవరన్నా ఉంటే మేము ఆత్మసాక్షిగా మేము ఇక్కడ విశ్వసిస్తున్నాం. పత్తిపాడు నియోజకవర్గం నుంచి రావిలేచి కిషోర్ బాబు అన్నను గెలిపిస్తేనే అసెంబ్లీలో మాదిగల వాణి వినపడుతుందని, అసెంబ్లీలో మాదిగల వ్యక్తిత్వం అత్యుత్తం భావిస్తున్నాం. అందుకనే నేరుగా ఇక్కడికి వాస్తవానికి ఈ రోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఎంతో 5 గంటలకే ప్రచారం ముగుతుందన్న చోట కూడా నేను మళ్లీ ఈ నియోజకవర్గానికే నేను మళ్లీ వచ్చానంటే మా మాదిగల అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఏకైక నాయకుడిగా రావెల కిషోర్ బాబు గారే ఉంటారని గౌరవంతో రావడం జరిగింది. దయచేసి ఈ నియోజకవర్గంలో సంబంధించిన మాదిగలు ఇక్కడ ఖచ్చితంగా మన వ్యక్తి మన అసెంబ్లీలో గట్టిగా మాట్లాడే పరిస్థితి రావాలంటే, మన వ్యక్తిత్వం మన కుల గౌరవం అసెంబ్లీలో నిలబడాలంటే, రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఉన్నారనే విషయం అసెంబ్లీ ద్వారా రేపు బయటికి ప్రపంచానికి తెలవాలంటే రావెల కిషోర్ బాబు గారినే మాదిగ జాతి యావత్తు గెలిపించుకోవాలని చెప్పి నేను మాదిగలందరికి పిలుపునిస్తున్నా. ఒక మాదిగలికి కాదు, ఈ నియోజకవర్గంలో ఉండబడే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలకు ప్రజాస్వామిక వాదులకు ఆలోచించమని ఓటేయమనుకున్నాను. పత్తిపాడు నియోజకవర్గంలో అంతకుముందు ఎంతో మంది ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందు ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు గెలవచ్చు, కానీ పత్తిపాడు నియోజకవర్గాన్ని ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని వేల వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నాడో అంతకుముందున్న ఎమ్మెల్యేలతో పోల్చుకుంటే, రావెల కిషోర్ బాబు గారిని కూడా పోల్చుకుని మీరు మీ అభివృద్దికి పాటుపడ్డవాళ్ళు ఎవరో ఒకసారి బేరీ చేసుకుని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పి నేను స్పష్టం చేస్తూ నా మాదిగల ప్రతినిధిగా ఈ నియోజకవర్గం నుంచి రేపు గెలిచి రాష్ట్రంలో ఉండే మాదిగల ప్రతినిధిగా ఖచ్చితంగా ఆయన నిలబడతాడనే నమ్మకం సంపూర్ణంగా మాకు విశ్వాసం ఉంది. అట్లనే ఈ నియోజకవర్గంలో గెలిచి మళ్ళీ ఈ నియోజకవర్గ అభివృద్ది కోసం మరింత శక్తివంతమైన పాత్ర పోషిస్తాడని చెప్పి రావెల కిషోర్ బాబు అన్న మీద నమ్మకం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రావెల కిషోర్ బాబు అన్న గుర్తు, గ్లాసు గుర్తు, ఆ గ్లాసు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీని అందించాలని చెప్పి మాదిగలు సగర్వంగా ఆంధ్రప్రదేశ్ లో నిలబడే పరిస్థితిని రావెల కిషోర్ బాబు అన్న ద్వారా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మాదిగ ఓటర్లకు, అన్ని వర్గాల ప్రజల ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. మాదిగ జాతి ముందు బిడ్డ, మాదిగ జాతి ఆశా జ్యోతి, మాదిగ జాతి అభివృద్ధి ఔన్నత్యం కోసం రెండు దశాబ్దాలకు పైగా అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి త్యాగ పురుషుడు గౌరవసంగా కృష్ణ మాదిగ గారికి ఆ మాదిగ జాతి యావత్ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల తరఫున నేను హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మాదిగల అభివృద్దికి సంక్షేమానికి పాటుపడుతున్నటువంటి కృష్ణ మాదిగ గారి ఉద్యమ స్ఫూర్తిని మేము తీసుకుని ఉప్పులాల్లో అట్టడుగులు ఉన్నటువంటి మాదిగ జాతికి సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి నేను మంత్రిగా ఉన్నప్పుడు జియో నంబర్ 25 ఇన్స్టిట్యూట్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. దానివల్ల ఎంతో ప్రతిఘటన వచ్చింది. నా పదవిని కూడా కొంత మేరకు నేను త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయినప్పటికీ కూడా పదవుల కంటే జాతి ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి నేను నిలబడ్డాను, పోరాడాను. ఈరోజు మళ్ళా పత్తిపాటి నియోజకవర్గ అసెంబ్లీకి కూడా చేస్తున్న సందర్భంలో కృష్ణమాదిక గారు ఏ పిలుపు అయితే ఇచ్చారో ఆ పిలుపుకి మాదిగలందరూ కూడా కట్టుబడి ఉండాలని, రేపు అసెంబ్లీలో బలమైనటువంటి వాణిని మాదిగ జాతి తరఫున వినిపించాలంటే వర్గీకరణ అంశాన్ని గురించి భవిష్యత్ పోరాటంలో నా వంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను చేసినటువంటి అభివృద్ది ఏదైతే ఉందో అందరి బట్టి కూడా పత్తిపాడు నియోజకవర్గం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మరింత అభివృద్ది చేస్తాం, ఇంకా ఎక్కువగా శ్రమపడతా, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాను. ఇటు మాదిగ జాతి ప్రయోజనాలు కాపాడుతూనే, జాతి ప్రయోజనాల కోసం పోరాడుతూనే ప్రజలందరి సమస్యలు ప్రజలందరూ కూడా సేవ చేయడానికి ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ నా గెలుపుకి అందరూ కృషి చేయాలని చెప్పేసి
పిలుపునిచ్చినటువంటి గౌరవశ్రీ మంద కృష్ణమాది గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.